అండి, వెల్కమ్ టు రాజీ హోమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు అంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రాజీ గారు ఏంటి, తమ్ముళ్ళు ఏంటి, కో యూట్యూబ్ ఎవరబ్బా అని చెప్పేసి అనుకుంటున్నారా? కో యూట్యూబ్ నాకు ఏం చేశారో, ఎవరా కో యూట్యూబ్ చూద్దామా? ఆవిడ కోసం నాకు ఏం చేశారో ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి ఆ కో యూట్యూబ్ ఎవరో చూడండి. చాలా బాగా సపోర్ట్ చేశారండి. నా ఇన్నాళ్ళ యూట్యూబ్ జర్నీలో నా ఎంతమంది ఫ్యామిలీలో నాకు బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా సపోర్ట్గా ఉండి నాకు సపోర్ట్ చేసింది అది ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ అనురాధ మంత్రండి. అనురాధ గారు అండి చాలా మంచి వ్యక్తి అండి. ఆవిడ నన్నే కాదండి ప్రతి ఒక్కరు కూడా బాగా సపోర్ట్ చేస్తారండి. చాలా మంచి ఆవిడండి. ఏమి స్వార్థం ఉండదు, ఎవరి నుంచి ఏమి ఆశించరు, అందరికీ బాగా సపోర్ట్ చేస్తారు. అందుకనే నాకు ఆవిడ చాలా బాగా నచ్చారండి. నా మనసుకు బాగా దగ్గర అయ్యారు. నేను ఈ వీడియో చేస్తున్నట్టు కూడా అనురాధ గారు కూడా తెలియదండి, ఆ మేడం గారు కూడా తెలియదు. ఎందుకో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమంది యూట్యూబర్లని ఇంతమందిని చూశాను నేను బయట. వీళ్ళందరిలో కూడా ఏమి ఆశించుకుంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ప్రతి వీడియో కూడా నాకు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ, నన్నే కాదు ఫ్రెండ్స్ నేను అందరి వీడియోలు చూస్తాను, ప్రతి వీడియోలో కూడా ఆవిడ ఉంటారండి. ప్రతి ఒక్కరిని కూడా బాగా సపోర్ట్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా మోటివేషన్ చేస్తారు, మంచి మంచి సలహాలు ఇస్తారో, మంచిగా సపోర్ట్ చేస్తారో, ప్రతిదీ తెలియని వాళ్ళకి అందరికీ తెలియచేస్తారో. మంచి ఆవిడండి. అలాంటి ఆవిడని ఇప్పుడు వచ్చి ఎక్కడ చూడలేదు నాకు. అందుకే నాకు ఆవిడ చేసిన సపోర్ట్, ఆవిడ చేసిన హెల్ప్, ఆవిడ మంచితనం మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి నా మనసుకి అనిపించిందండి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. తనకు కూడా తెలియదండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. తన కోసం నేను మీ అందరికీ చెప్పి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనేసి వీడియో చేస్తానండి. చాలా మంచి ఆవిడండి. ఒకవేళ మీరు కూడా ఎవరైనా ఆవిడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి. ఆవిడని నన్ను మా అందరిని కూడా అందరూ బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.